అదేవిధంగా గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇంకా ఏమేమి దర్శనం చేసుకోవాలి అన్నటువంటి విషయం కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము సాధారణంగా జరిగేది ఏమిటి అంటే మనము ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏ శుభకార్యానికి బయలుదేరినా కానీ గుళ్ళో దైవ దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళాలి అంటుంటారు మన పెద్దలు అదేవిధంగా దైవ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా తిరిగి మళ్ళీ మనం ఇంటికి చేరుకోవాలి అన్నటువంటిది ఒక ఆనవాయితీ దాని వెనకల కారణమేమి అనగా గుడిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ దేవుని యొక్క ఆశీస్సులు అవి నేరుగా తిరిగి మన ఇంట్లో మనము వెళ్ళాము అంటే ఆ వైబ్రేషన్స్ అన్నటువంటివి మన ఇంటికి చేరుకుంటాయి ఇంట్లో మనకు మన ఇంట్లో మిగతా సదస్సులకు గుడికి రాలేని వాళ్ళు లేదా మన ఇంట్లో ఉన్న మిగతా సదస్సులు వాళ్లకు కూడా చెందుతాయి అలా కాకుండా మనము నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇంకెక్కడికన్నా మనము వేరే ప్రదేశాలకు లేదా వేరే కార్యక్రమాలకు వెళ్ళేసి వచ్చాము అంటే ఆ యొక్క ఆశీస్సులు అన్నటువంటివి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నటువంటివి మనము ఇల్లు చేరుకునే వాళ్ళకి డైల్యూట్ అయిపోతాయి అవి అక్కడికే నశించిపోతాయి అదే కారణం చేతనే గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళాలి అన్నటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది